now we you turn to the great book the book the bible prapanchamulona atyanta goppa granthamaina bible granda grantha vaivamani tippinatlayite john second chap yohanna suvarta rendu adhyayam now when the lord jesus who was revealed in the flesh శరీరాకారంలో ప్రత్యక్షమైన యేసు ప్రభు తన సేవను ఆరంభించినప్పుడు యేసు ప్రభు ఒక వివాహానికి హాజరవడం మనం చూస్తున్నాం మనతో ఆయన ఆనందించాలని ఆశిస్తున్నారు

ఇన్ ద వివాహం అయిన తర్వాత ప్రభు దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలో పాలు పొందాలని చెప్పి దేవాలయానికి వెళ్ళారు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ దట్ వాస్ బిల్ భూమి మీద నిర్మించబడిన అత్యంత సుందరమైన భవనంలో ఒక భవనం అయినటువంటి ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి ప్రభు ఆరాధించడానికి వెళ్ళారు కానీ When he went in there, what did he find? 14th verse, John 2 14, and found in the temple those that sold oxen and sheep, and doves, and the changers.

ప్రజల్ని వారి వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు దేవునికి అర్పించడం అంటే ఇదో బంగారమో అనేక వస్తువులు డబ్బులు చెల్లించడం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం భక్తి మతం అంటే ఒక పెద్ద తమాషాగా మనం చేశాం నో రియాలిటీ నిజత్వమే లేకుండా పోయింది నో ట్రూత్ సత్యమే లేదు నో బ్రోకెన్ స్పిరి విరిగిన ఆత్మ లేదు నో లవ్ ఫర్ ద నేబర్ పొరుగువాని ఎడ్ల ప్రేమ లేదు సాక్రిఫైస్ ఫార్ దైవింగ్ సివిలైజేషన్ ఆఫ్ ద వెస్టర్న్ యూరో పాశ్చాత్య ఐరోపాలో నశించినటువంటి ఆ యొక్క నాగరికత ఎడల మనకి కన్నీరు లేదు

ఫనిష్మెంట్ కేన్ హేమ్ మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను హీ బికేమ్ దిత్ బలి ప్రాయశ్చిత్ బలిగా మారాడు ఫార్ యూ నీ కొరకు వై థింక్ యూ కెన్ కెన్ ఐ దేవుడంటే ఏదో నువ్వు తయారు చేయగలిగిన నేను తయారు ఒక విగ్రహం అని మనం భావిస్తూ ఉన్నాం యూ కెన్ క్లోత్ విత్ సిల్క్ అండ్ పుట్ గోల్డ్ హెడ్ దేవుడిని ఏదో పట్టు వస్త్రంలో ధరింపచేసి ఒక బంగారపు తల పెట్టవచ్చని మీరు అనుకుంటూ ఉన్నారు బట్ కానీ హీ కెనాట్ డెలివర్ యూ ఆ విధంగా పట్టు వస్త్రం ధర చేసి బంగారుపు తల పెట్టిన మీ పాపం నుంచి ఆయన ఏమాత్రం విడిపించలేడు హౌస్ అది ఎంత విచారము ఈ దినము దర్ సో మచ్ ఆపరేషన్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఎంతో అణిచివేత చూస్తూ ఉన్నాం కెన్ ఎనీ బాడీ టెల్ మే హియర్ ఎ ఎర్ మ్యాన్

ఒక్కరు కూడా దోషులుగా తీర్పు తీర్చబడరు అయ్యో అయ్యో రిలీజన్ మనకి మతం మతం ఉన్నది కానీ సత్యం లేదు రిలీజన్ విదౌట్ ట్రూత్ ఇస్ ఫ్రాడ్ సత్యం లేని మతం సత్యం లేని భక్తి పూర్తిగా మోసకరమైంది సో యేసు ప్రభు ఏం చేశారు మేడ్ ద ఆఫ్ గాడ్ ఎ ప్లేస్ నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా అండ్ చేసి తిరి వందరినీ తోలు వేశాడు Now ఫ్రెండ్స్ చూడండి స్నేహితులారా ఇఫ్ యూ టర్న్ టు ల్యూక్ నైన్టీన్ లోకవాస వార్త పంతొమ్మిది అధ్యాయ మీరు తిప్పినట్లయితే ఫార్టీ ఫిఫ్త్ నలభై ఐదో వచనం హీ వెంట్ ఇంటూ ద టెంపుల్ నౌ దిస్ ఇస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ అర్త్ లైఫ్ భూమి మీద ఆయన జీవించిన దినాల్లో చివరి రోజుల్లో ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు అందులో విక్రమ చేయ వారిని ఏ విధంగా తోలు వేశాను మనీ స్పీక్ అమెరికాలో డబ్బు మాట్లాడను అనేటువంటి ఆ యొక్క మాట నేను మొదటిసారిగా విన్నాను ఇక్కడ డబ్బు మాట్లాడు నేను ఎదిగినటువంటి మా ఇంట్లో మై గ్రాండ్ ఫాదర్ మా తాతగారు మా తాతగారి కుటుంబానికి ఎంతో గొప్ప సంపద ఉండింది

మా తాతగారు ఎన్నడూ తన సంపద వైపు ఏ మాత్రం తిరగలేదు ప్రభుత్వంతో వెంబడించి ప్రజలకు సేవ చేయడాన్ని ఆయన నేర్చుకున్నాడు నెక్స్ట్ మై ఫాదర్ వాజ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ తర్వాత మా నాన్నగారు కూడా మంచి క్రీడాకారుడు

నీ పాపము క్షమించబడి ఉన్నవి కాబట్టి మా నాన్నగారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన కలిగి ఉన్న సమస్తమైన ఆస్తుపాస్తులు అన్నింటినీ అమ్మివేసి దేవుని వెంబడించాడు గత అరవై ఐదు సంవత్సరాలు

సారాయ వాసన బలంగా నా కొడతా ఉంది సో ఐ సెడ్ టు ద రిక్షా మ్యాన్ ఆ రిక్షా నడిపే వ్యక్తితో నేను ఏ విధంగా అడిగాను హే హావ్ యు బీన్ డ్రింకింగ్ అబ్బా ఏంటి బా తాగావా అని అడిగాను హి సెడ్ yes sir ఆ అవునయ్యా తాగానని చెప్పాడు ఐ వెంట్ ఫర్ స్పెషల్ పూజ టు ద పిల్గ్రిమ్ సెంటర్ ఆ ఒక తీర్థయాత్రకు వెళ్ళాను అక్కడ ప్రత్యేకమైన పూజల కోసం వెళ్ళాను

వేసే ప్రతి మెట్టు దగ్గర కూడా సారే ఉందండి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఇక్కడ మీ మధ్య ఏముందో ఎలా ఉందో తెలియదు బట్ కానీ దేవాలయంలో క్రయ విక్రమములు అంటే అమ్మడం కొనడం ఇవి జరగటాన్ని చూసినప్పుడు

They all grants. We want aid. We want grants. వాటికి వీటికి మనకు అనేకమైన నిధులు కావాలని కోరుకుంటాం ఢిల్లీ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఢిల్లీ నుంచి మాకు నిధులు కావాలండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి మాకు నిధులు కావాలి

వారు కూడా మనకి అది విరాళాలు ఇవ్వాలి లేకపోతే నిధులి అని చెప్పి మనం కోరుకుంటాం బట్ కానీ వట్ డూ వై సీ నేనేం చూశాను వెన్ ద హార్ట్ ఇండియన్ పీపుల్ ఈస్ రియలీ ఛేంజ్డ్ భారతదేశపు ప్రజలు యొక్క హృదయం నిజంగా మారితే దే ఆర్ సక్రిఫైజింగ్ పీపుల్ వారెంతో త్యాగం చేసే ప్రజలుగా మారడం చూశాను ఐ డోంట్ హ్యావ్ రిచ్ ఫ్రెండ్స్ నాకు ధనవంతులైన స్నేహితులు లేరు ఐ డోంట్ హ్యావ్ వన్ రిచ్ ఫ్రెండ్ నాకు ధనవంతులైన ఒక్క స్నేహితుడు కూడా లేడు ఐ హ్యావ్ సర్వ్ ద పోర్ నేను పేదలకు సేవ చేశాను బట్ కానీ వాట్ డిడ్ ఐ సీ అమంగ్స్ ద పోర్ ఇన్ ఇండియా భారతదేశంలో పేదల మధ్య నేను ఏ విషయాన్ని గమనించాను when jesus changes their hearts yesu prabhu aka pedala hrudayalanu marchinappudu

Go and preach the kingdom of heaven is at hand. మీరు పరలోక రాజ్యం ప్రకటించుడి ఏడో వచ్చిన పరలోక రాజ్యం సమీపించు the lepers. రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి Cast దయములను వెలగొట్టుడి వాట్ ఏమిటి ఐ సీన్ సో ordinary villagers అనేక మంది సర్వసాధారణమైన గ్రామస్తులు ఈ పనులు చేయడం నేను చూశాను ఈ విధంగా చేయడం నేను చూశాను అది డెడ్ మీలో కొంతమంది అనవచ్చు అయ్యో చనిపోయారు లేవడమా ఏ విధంగా జరుగుతుంది అని అడగవచ్చు మీ తెలిసా రెండు సంవత్సరాల క్రితము ఐ వాజ్ ఇన్ ద హార్ట్ క్లినిక్ అమెరికాలోని క్లీవ్ ల్యాండ్లో హృదయ ఆస్పత్రులైన ఉంటుంది నాకు రెండవ ఆ గుండె శస్త్రచికిత్స జరిగింది అండ్ ఆఫ్టర్ లాంగ్ ఆపరేషన్ ఎంతో సేపు ఆపరేషన్ చేసిన తర్వాత వెన్ దషెంట్ మీ ఇంటు ద ఇంటెన్షిఫ్ ఆపరేషన్ తర్వాత నన్ను అత్యవసర చికిత్స విభాగానికి పంపించినప్పుడు వోట్ హ్యాపెన్ ద ఇంటర్న్షిఫ్ అత్యవసర చికిత్స విభాగంలో ఏం జరిగింది దేర్ దీ ఫౌండ్ దట్ ద హార్ట్ వాల్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీ సాయ్ నా గుండె అన్ని వైపుల నుంచి రక్తం కారడం వాళ్ళు చూశారు సో ద రష్ట్ మీ బ్యాక్ టు ద ఆపరేషన్ థియేటర్ కాబట్టి నేను తిరిగి వేగంగా ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్ళారు వన్స్ అగైన్ ద హార్ట్ వోజ్ ఓపెన్ మరి ఒకసారి నా గుండె నువ్వు తెరవాల్సి వచ్చింది బట్ ఇట్ వాస్ ఫ్లడెడ్ విత్ బ్లడ్ అండ్ ఇట్ హ్యాండ్ స్టాప్డ్ నా గుండె పూర్తిగా రక్తపు మడిగైపోయింది నా గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయింది స్టాప్ గుండె ఆగిపోయింది బట్ ద లార్డ్ మేడ్ ఇట్ బీట్ అగైన్ నాట్ విత్ ఎలక్ట్రిక్ షాక్ నథింగ్ కానీ ప్రభు మరి ఒకసారి నా గుండె కట్టుకునేటట్టుగా చేశారు ఇది ఎలక్ట్రిక్ షాక్ ద్వారా కాదు దాని అంతటి అదే తిరిగి కొట్టుకునేటట్టుగా ప్రభు చేశారు అండ్ ఐ హీన్ వర్కింగ్ హార్డర్ దెన్ ఎవర్ బిఫోర్ ఇంతకుముందు అన్నాడు లేని విధంగా ఎక్కువగా ప్రభు కొరకు నేను ప్రయాసపడ్డాం మీరు చూస్తూనే ఉన్నారు డు యు నో హౌ many people prayed for me ఎంతమంది నా కొరకు ప్రార్థన చేశారో మీకు తెలుసా అండ్ గాడ్ షోడ్ మీ బిఫోర్ ది ఆపరేషన్ నేను ఆపరేషన్ వెళ్ళడానికి ముందే దేవుడు నాకు చూపించాడు దట్ ఇట్ వుడ్ బి వెరీ క్రిటికల్ ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదని నేనే పునరుద్ధానమును జీవమునని కూడా ప్రభు నాకెంతో స్పష్టంగా చూపించారు ఆజ్ఞను సర్వసాధారణమైన పేద ప్రజలు నెరవేర్చడం నేను కళ్ళారా చూశాను గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ వెళ్ళి సువార్త ప్రకటించుడి హీల్ ద సిక్ రోగులు స్వస్థపరచుడి ద చనిపోయిన వారిని లేపుడి క్లెన్స్ ద కుస్టి రోగులు స్వస్థపరచుడి మై డియర్ ఫ్రెండ్ నా ప్రియ స్నేహితులారా టుడే ఈ దినము ఈవెన్ వెన్నీరియల్ డిజీజెస్ హవ్్రీస్ సో మచ్ లైంగిక సంబంధమైన వ్యాధులు ఎంతగా పెరిగిపోయినాయి అంటే మందులు ఏమాత్రం వాటిని అరికట్టలేకపోతూ ఉన్నాయి ఎయిడ్స్ రోగులు

అయ్యో డాక్టర్లు కూడా ఈ యొక్క రోగులను ఏమాత్రం చూడలేకపోతున్నారు బట్ కానీ ఐ సీ గాడ్ ద లివింగ్ సేవియర్ జీసస్ హీలింగ్ దీస్ ఎయిడ్స్ పేషెంట్ కానీ జీవం గల రక్షకుడైన యేసు ప్రభు ఈ ఎయిడ్స్ రోగులను స్వస్థపచ్చని చూస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ కాబట్టి స్నేహితులారా వాట్ ఈస్ యువర్ రిలీజియన్ మీ యొక్క భక్తి ఏ విధంగా ఉన్నది ఇట్ షో ఓరక ఆడంబరంగానే ఉన్నదా అండ్ శ్లోక ఏదో శ్లోకాలను చదివే రీతిగా మాత్రమే ఉన్నదా ఇట్ కానీ మీ భక్తి నిజమైనదిగా ఉన్నదా గాడ్ ఉన్నదాంట్స్ యూ టు సే మై ఫాదర్ ఇన్ హెవెన్ పర్లోకి మా తండ్రి అని మీరు దేవుణ్ణి పిలవాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు నా చుట్టూ మీ యొక్క నామాన్ని గనపరుస్తాను ప్రభు పరిశుద్ధపరుస్తాను మీ ప్రార్థన ఆలకిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు అబద్ధం ఆడే మీ నాలుగులకి ఎన్నడూ కూడా అబద్ధాలు ఆడలేవు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు మన పాపల మిత్రమై గొప్ప ప్రాచీత బలిగా మారాడు మేకింగ్ యూ అండ్ మీ his సన్ అండ్ daughter నిన్ను నన్ను తన యొక్క కుమారుడుగా కుమార్తెగా మార్చుకున్నాడు లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లెట్ us pray ప్రార్థన చేద్దాం bow your head మీ తల వంచండి అండ్ tell god దేవుంతో చెప్పండి ఆ లార్డ్ ఐ కెనాట్ హైడ్ మై sin ఎనీమోర్ ప్రభువా నా పాపాలను ఏ మాత్రం నేను దాచిపెట్టలేను

లేదండి ఈ విధంగా ఏమాత్రం జరగకూడదు మాకు పరిశుద్ధమైన కుటుంబం కావాలి ఐ వాంట్ మై ఫ్యామిలీ మా కుటుంబము ఒక ప్రార్థనా మందిరంగా వాష్ మీ నన్ను కడగండి

క్షమించలేని ఆత్మ ఇంకేమాత్రం మాకు వద్దు తండ్రి ద్వేషం మాలో ఉండకూడదు నో మోర్ ఇతరులను హత్య చేయాలనో లేకపోతే ఇతరులకు ఇక్కిడు చేయాలనేటువంటి ఆశ కూడా మాలో ఏమాత్రం ఉండకూడదు ప్రేమించే హృదయాన్ని అందరినీ ప్రేమించే హృదయం దయచేయము